పైకైతే తీసుకొచ్చేసామండి. చూడండి ఇది ఉందో, ఇదిగోండి ఇదంతా బయట క్లీన్ చేయాలి. తేటగా ఉందో, 1 అవర్ పట్టింది నాకు ఇది నీట్గా చేసుకున్నదానికి. ఇదిగోండి సైలెన్సర్ నుండి స్మోక్ అంటే ఎక్కువ వస్తుంది. బండి స్టార్ట్ చేసినప్పుడు వైట్ స్మోక్ అనేది వస్తుంది, మీకు అది చూపిస్తాను. అది ఎలా క్లీన్ చేయాలంటే మనకి ఫ్రంట్ బంపర్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంటుందండి, అది హెడ్ లైట్ కింద ఉంటుంది. ఇంటర్కూలరు, ఇంటర్కూలర్ అనేది మనం క్లీన్ చేయాలి. దాని ప్రాసెస్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందైతే మనం బ్యాక్కి వెళ్ళిపోయి బ్యాక్ వైట్ స్మోక్ వస్తుంది కదండి, వైట్ కానీ బ్లాక్ కానీ ఏదన్నా ఎక్కువ వచ్చిందంటే ఖచ్చితంగా అయితే మనం ఇంటర్కూలర్ అనేది క్లీన్ చేయాలి. ఇంజన్ ఆయిల్ మార్చుకునే ముందైతే ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటే మన ఇంజన్ పికప్ అనేది పెరుగుతుంది. చూసుకోవచ్చు వైట్ స్మోక్ అనేది మనకు వస్తుంది. యాక్సిలరేటర్ లైట్గా వచ్చేవారు, బ్లాక్ స్మోక్ కూడా వస్తుంది కదా. ఫైనల్లీ ఇదైతే రిమూవ్ చేసేసాము, మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ వ్యూలో చూపిస్తాను, ఇదిగోండి ఫ్రెండ్స్ మనం బంపర్ రిమూవ్ చేసిన తర్వాత ఈ రకంగా అయితే ఉంటుంది. ఇది ఆయిల్ ఉంది కదండి, మనకి ఈ టర్బో నుంచి అయితే వస్తుందండి ఆయిల్ అనేది, దీంట్లో వస్తుంది. దానివల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఎప్పటికప్పుడు అయితే మనం ఎవ్రీ 30 వేలకు ఒకసారి అయితే దీన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేను క్లీన్ చేసి దగ్గర దగ్గర అయితే 2 సంవత్సరాలు అయితే అవుతుందండి. దాని మూలకంగా మట్టి అనేది బాగా పట్టేసింది బయట. మనం లోకల్లో తిరుగుతాం కాబట్టి అచ్చంగా బయట మట్టి పట్టేసి పికప్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి ఎలా క్లీన్ చేయాలి అనేది మీకు పూర్తిగా అయితే నేను చూపిస్తాను చూడండి. మనం ముందుగా క్లీన్ చేసుకోవాలనంటే ఈ బోల్ట్ అని విప్ప తీసుకోవాలి. ఇది వచ్చేస్తుంది, దీన్ని తీసుకోవాలి. తర్వాత దీన్ని తీసుకోవాలి, తీసేసుకున్న తర్వాత బయటకు అయితే తీసేసుకోవచ్చు. దీన్ని ఒకటి అయితే మనం ఉప్పదీయాలి. ఉప్పదీసిన తర్వాత క్లీన్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫైనల్లీ రిమూవ్ అయితే చేసుకున్నాను. ఇదిగోండి ఇదే ప్లేస్లో ఉంటుంది అది. ఇదిగోండి ఇదొకటి, ఆ పైప్ ఒకటి, ఈ రెండు అయితే హెడ్ లైట్ తీసేసి నీట్గా తీసుకోవడం అయితే జరిగింది. పైకైతే తీసుకొచ్చేసామండి. చూడండి ఇది అంతా మట్టి మట్టిగా ఉందో, ఇదిగోండి ఇదంతా బయట క్లీన్ చేయాలి. తర్వాత మనం ఈ లోపల డీజిల్ వేసి క్లీన్ చేయాలి. ఇప్పుడు దీనివల్ల మనకి మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. మట్టి చూడండి, బయట మట్టి ఆయిల్ లీక్ అయ్యే అంత పెట్టిందో. జనరల్గా ఇంజిన్లో నుంచి టర్బోలోకి అయితే ఖచ్చితంగా ఆయిల్ అనేది వస్తుందండి. దానివల్ల మనకి అయితే ఏ ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు మీకు ఇది క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, మనమైతే 2 లీటర్ల డీజిల్ అయితే తీసుకొచ్చాం దీన్ని క్లీన్ చేయడానికి. తర్వాత సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ అండి ఇది. మనకి ఇది వాషింగ్ మిషన్లో అయితే వేస్తారు ఈ లిక్విడ్. ఈ లిక్విడ్ అనేది ఫస్ట్ డీజిల్తో కడిగి తర్వాత ఈ లిక్విడ్ నిందులేసి మనం అయితే వాటర్ ద్వారా దీన్ని వాష్ చేయబోతున్నాం. ముందు ఇందులో ఆయిల్ ఎంత ఉందనేది ఇప్పుడు చూద్దాం చూడండి. చూడండి ఎట్లా కారుతుంది, ఇదంతా మెట్ ఆయిల్. దీంట్లో డిపాజిట్ అయ్యే ఆయిల్ మనం అయితే తీసేయాలి. ఇప్పుడు రిమూవ్ చేసేసిన తర్వాత అట్లా కూడా చూపించు సార్, ఇదిగో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ కార్ వ్లాగ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పడుతూనే ఉంటుంది, క్లీన్ చేసేద్దాం ఇంకా. ఇవన్నీ అంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు మీరైతే జనరల్గా ప్రతి 30 వేలకైతే చేయించుకోండి. ఇది జనరల్గా
మనకి 300 రూపాయలు ఇది డీజిల్ వచ్చి 200 అది వచ్చి 20 రూపీస్ అయితే 10 రూపీస్ ప్యాకెట్లు అయితే మనకి తీసుకోవడం జరిగింది. సౌండ్ అయితే వస్తుంది. మళ్ళీ కొద్దిగా డీజిల్ అయితే పోసుకున్నాం. పట్టుకొని గట్టిగా ఉంటుంది. రెండు వైపులా అటువైపు కొద్దిగా ఇటువైపు కొద్దిగా అయితే మనం కోసుకుంటే తిరిగి నవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మనకి టర్బో వైపు వెళ్ళి టర్బో దగ్గర నుంచి అయితే ఇది ఏ తీసుకొని ఆయిల్ అయితే కూల్ అవుతుంది. ఇదిగోండి సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ మ్యాటిక్ ఇదో గ్లాసులు వేసుకుందాం. ఇదో సర్ఫెక్స్ లిక్విడ్ మ్యాట్ ఇట్లా 10 నిమిషాలు అనేది పక్కన పెట్టేసుకోండి. లోపల ఉన్న పార్టికల్స్ మొత్తం వచ్చేస్తాయి. బండి కోసం అట్లాంటి బ్రష్ ఒకటి తీసుకోండి. ఇలా ఎడ్జెస్ అన్ని క్లీన్ చేసేసండి. చూడండి
అది మరీ చిన్న బ్రష్ అయిపోయింది అందుకనే ఇది తీసుకున్నాం ఇలా నీట్గా చూడండి మీకు ఎంత మట్టి వస్తుందో నేనే అయిపోయింది ఫైనల్ అయిపోయింది ఫైనల్ అయితే ఇది కడిగేయడం అయిపోయిందండి చూడండి ఇప్పుడు ఎంత తేటగా ఉందో 1 అవర్ పట్టింది నాకు ఇది నీట్గా చేసుకున్నదానికి ఇదిగోండి ఇది లైట్ ఇక్కడ పొడి క్లాత్ రుద్దితే ఇదంతా పోయింది మరక బయట అయిపోయింది ఇదిగోండి కావాలంటే చూడండి వాటర్ ఎంత తేటగా ఉంది మొత్తాన్ని కడిగేసాము ఇంకా పైపులు ఒకటే రిమైనింగ్ పైపులు ఒకటే ఉన్నాయి పైపులు కూడా కడిగేస్తే సరిపోయింది మొత్తం ఫ్లాట్ ఫ్లాట్ అంతా ఇక్కడ తయారు చేసా ఫైనలీ మనం అయితే కడిగేసాం కదా దీని తర్వాత మనం ఏం చేయాలంటే మనం వచ్చి వాటర్తో కడిగాం కాబట్టి దీనికి ఏమైనా రస్ట్ పడుతుందా అనే అనుమానంతో నేనైతే కొద్దిగా డీజిల్ అయితే ఉంచేసాను ఇదిగోండి డీజిల్ అయితే ఉంచాను ఇదిగోండి డీజిల్ అయితే లాస్ట్లో డీజిల్తో వాష్ చేసేస్తే ఆరిన తర్వాత సరిపోయింది అనే ఉద్దేశంతో అయితే నేను అనుమానంతో ఉంచాను ఇది వాష్ చేసిన తర్వాత బండి పికప్ ఎలా ఉంది వైట్ స్మోక్ ఇంకేమైనా వస్తుందా అని చెక్ చేసుకుందాము ఇంజిన్ ఆయిల్ కూడా మనం మార్చి దగ్గర దగ్గర 12,000 అయితే తిరిగాము 2,000 రూపాయలు వచ్చి 2,000 కిలోమీటర్లు అయితే ఎక్కువ తిరిగాము కదా ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేసేద్దాము ఇప్పుడు బండి అంతా 1 కండిషన్లో ఉంటుంది ఇవ్వండి డీజిల్తో చేసేద్దాం ఇంకా పదండి ఫైనలీ దీన్ని సెట్ చేసేసామండి ఇదో చూడండి ఇదే స్క్రూ వేసేసుకున్నాం తర్వాత ఇక ఇదొకటి క్లాంపు ఇదొకటి క్లాంపు ఇదొకటి క్లాంపు 3 టైట్గా అయితే సెట్ చేసుకోవాలి మనకి ఇంజన్ నుంచి వచ్చే హీటు ఇది తీసుకుంటుందండి తీసుకొని టర్బో ఇది మెయిన్ ఇది ఎయిర్ ఫిల్టర్ ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి తనకైతే మొత్తం సెట్ చేసేసాం ఇగోండి ఆయిల్ లెవెల్ కూడా చెక్ చేసుకున్నాం కొద్దిగా తగ్గింది మనం ఏం చేయాలంటే మార్నింగ్ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేసిన తర్వాత ఒకసారి చూసుకుంటే సరిపోయింది మీకు రేపు పొద్దున ఈఎస్సీ గురించి ఒకటి వీడియో అనేది చేస్తాను ఇదంతా డస్ట్ పట్టేసింది కదా ఇదంతా క్లీన్ చేసేసి రేపు బంపర్ మళ్ళీ ఉప్పు తీసేసి క్లీన్ చేసేసి తర్వాత ఏసీ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ మీకు రేపు వీడియో మొత్తం చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్